ఎలక్షన్ నటుడు ప్రకాష్ రాజ్ ఆయన చేతికి మైక్ వచ్చిందంటే తన మనసులో ఏమనుకుంటున్నారో వాటిని మొహమాటం లేకుండా మాట్లాడేస్తుంటారు చాలా మంది ఉన్నది ఉన్నట్లు మాట్లాడడానికి భయపడుతుంటారు ఎంత పెద్ద సీనియర్ నటుడైనా ఎవరిని నొప్పించకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుని నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోయే వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం కానీ ప్రకాష్ రాజ్ అలా కాదు తన మాటలతో సంబంధాలు దెబ్బతింటాయో అవకాశాల మీద ప్రభావం చూపుతుందో లేదో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తుంటారు తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం తెలుగు సినిమాలకు జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు అందులో బన్నీకి సన్మానం చేశారు ఈ ప్రోగ్రామ్ లో హాజరైన ప్రకాష్ రాజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఎలాంటి మొహమాటాలకు గురి కాకుండా తప్పుల్ని ఎత్తి చూపుతూ కడిగి పారేశారు టాలీవుడ్ లో పలువురు జాతీయ అవార్డులు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణం అంటూ రాజమౌళి మన తెలుగు సినిమాను ఆస్కార్ కు తీసుకువెళ్తే అది తెలుగు పరిశ్రమకు తెలుగు వారందరికీ గర్వకారణం అలాంటిది బన్నీకి సన్మానం జరుగుతుంటే సినిమా పెద్దలు ఎందుకు రాలేదు అంటూ కడిగి పడేశారు అల్లు అర్జున్ మొదటి సినిమా చేసినప్పుడు అతని కళ్ళల్లో ఆకలి కనిపించింది గంగోత్రి సినిమా షూటింగ్ వేళ అతడిని అతడి నటనను చూసి దిస్ బాయ్ విల్ గ్రో అని తాను అన్న మాటల్ని గుర్తు చేసుకున్నారు